రేపే శుక్రవారము భాద్రపద మహాలయ పౌర్ణమి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది. అందులోనూ ఈ సంవత్సరం ఈ పౌర్ణమి చాలా అరుదుగా వచ్చే నాలుగు లక్ష్మీ కటాక్షాలు కలగజేసే యోగాలతో కలిసి వచ్చింది. కాబట్టి ఈ పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి. చాలా మంచి పౌర్ణమిగా సూచించబడింది. అయితే ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా తప్పకుండా చేయవలసినవి ఏమిటో తెలుసుకుందాం. అలానే ఈ పౌర్ణమి రోజు ఇంటి సింహద్వారానికి కేవలం ఇది ఒక్కటి కట్టండి. మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెంటనే వెళ్ళిపోతుంది. మీ ఇంటికి తగిలిన నరదృష్టి ఇట్టే తొలగిపోతుంది. ఇంటికి నరదృష్టి తగిలితే చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న వ్యక్తులపైన చెడు ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడు ఆ వ్యక్తికి పరస్పరంగా ఏదో ఒక గొడవలు రావటం కానీ, లేదా ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి అనుకూలంగా ఉండకపోవటం కానీ, అంటే గొడవలతో పాటు ఒకరు చెప్పింది ఇంకొకరు వినిపించకపోవటం, అడ్డదారుల్లో నడవటం, పనులేవి చేయకుండా బద్ధకంగా ఉండటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలే ఆర్థిక సమస్యలకి దారి తీయటం కూడా జరుగుతాయి. అయితే ఈ మహాలయ పౌర్ణమి రోజు పుణ్యనది స్నానాలను ఆచరిస్తే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి. అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు. జాతక దోషాలు తొలగిపోతాయి. ఘోర పిచాచ కూడా మీ నుండి, మీ ఇంటి సభ్యుల నుండి, మీ ఇంటి నుండి వెళ్ళిపోవటం జరుగుతుంది. అంతేకాదు, ఈ మహాలయ భాద్రపద పౌర్ణమి రోజు పితృ కార్యక్రమాలు చేయాలి. ఈ పౌర్ణమే పితృపక్షంగా వస్తుంది. తప్పనిసరి పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి నదిలో వదిలేయాలి. వారి పేరు పైన పిండ ప్రదానం చేయాలి. అంతేకాదు, మీకు స్తోమత ఉంటే గనక మీ పితృదేవతల పేరు పైన నలుగురికి అన్నదానం చేయండి. ఇలా చేస్తే మీకు మరింత పుణ్యఫలం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. మీకు అన్నానికి కానీ డబ్బుకి కానీ ఏ రోజు కూడా లోటు అనేది ఉండనే ఉండదు. భాద్రపద పౌర్ణమి అనేది చాలా శక్తులు, అరుదైన నాలుగు శుభయోగాలతో కలిసి వచ్చింది. ఈ పౌర్ణమి రోజు పితృ కార్యక్రమాలను చేస్తే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పితృదేవతల యొక్క ఆశీస్సులతో మీ పిల్లల ఆరోగ్యం, మీ కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. అంతేకాదు, మిమ్మల్ని, మీ ఇంటి సభ్యులను ఏ దుష్టశక్తి ఏమీ చెయ్యలేదు. అంతేకాదు, మీ దరిద్రం, జాతక దోషాలు రాత్రికి రాత్రే మటుమాయమైపోతాయి. అలానే ఖచ్చితంగా మనకు ఏదైనా దుష్టశక్తి మనపై ఉండి వెళ్ళిపోతూ ఉంటే గనక మనకు రావాల్సిన ధనం అనేది వస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం వింటూనే ఉంటాము, రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు, వారి అదృష్టం మారింది అని. అయితే అలాంటి వారి చెడు ప్రభావం వారి నుండి తొలగిపోయాక వెంటనే ధనవంతులుగా మారుతూ ఉంటారు. ఏదో ఒక రూపంలో అదృష్టం తలుపు తడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది. అయితే మరి రేపు సింహద్వారానికి ఏది కట్టాలో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే, ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యం. సింహద్వారం నుండే బయటికి వెళుతాము. ముఖ్యమైన కార్యక్రమాలపైన కూడా సింహద్వారం నుండే బయటికి వెళుతూ ఉంటాము. ప్రధాన సింహద్వారం నుండి బయటికి వెళ్ళే సమయంలో మన పనులన్నీ పూర్తవుతాయి అని నమ్ముతూ ఉంటాము. అలాంటి పనులు పూర్తి అవ్వాలి అని కోరుకుంటూ మనం ప్రధాన ద్వారం నుండి బయలుదేరుతూ ఉంటాము. అయితే మనకు ఉన్నటువంటి నెగిటివిటీని తీసుకొని మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అందజేసే ఈ లక్ష్మీప్రదమైనటువంటి మూటను రేపు పౌర్ణమి రోజు ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. తద్వారా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా ఖచ్చితంగా విజయంతో తిరిగి వస్తారు. అంతేకాదు, మీపై, మీ కుటుంబంపై ఉన్న చెడు దృష్టి దోషాలు, నకారాత్మక శక్తి, చెడు ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. మరి ఆ లక్ష్మీప్రదమైనటువంటి మూట ఏమిటి అంటే, సహజంగానే మనం పౌర్ణమి రోజుల్లో ఇంటి సింహద్వారానికి ఎన్నో రకాల ప్రయత్నాలు, ప్రయోగాలు,
పరిహారాలు చేసి కడుతూ ఉంటాము. అదే సమయంలో రేపు మహాశక్తివంతమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజు తప్పనిసరి ఈ ఒక్కటి కట్టి చూడండి. మీరే నమ్మలేని రిజల్ట్ని తప్పకుండా చూస్తారు. ఈ మహాలయ పౌర్ణమి, అలానే భద్రపద పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమి రోజు ఒక్క రూపాయినైనా సరే ఎవరికైనా పేదవారికి దానం చేయండి, చాలా మంచి ఫలితం కలుగుతుంది. మన సాంప్రదాయ సనాతన ధర్మాలలో దాన ధర్మాలకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో చేసే దాన ధర్మాలకి మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్య పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఇక జాతక దోషాల నుండి బయటపడవచ్చు అని, ఘోర పిచాచ దరిద్ర పీడల నుండి కూడా బయటపడవచ్చు అని శాస్త్రం వివరిస్తుంది. అయితే రేపు పౌర్ణమి రోజు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. అది కొత్త వస్త్రం అయి ఉండాలి. చిన్నగా ఉన్నా పర్వాలేదు, ఎరుపు రంగులో మాత్రమే ఉండాలి. ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు దుష్టశక్తి ప్రభావాన్ని తగ్గిస్తుంది, పాజిటివిటీని పెంచుతుంది. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రమే తీసుకోండి. లక్ష్మీప్రదమైనటువంటిది కూడా ఎరుపు రంగు వస్త్రం. కొత్తది అయి ఉండాలి తప్పనిసరి. కానీ చిల్లులు అంటే ఏవైనా హోల్స్ వంటివి లేకుండా చూసుకోండి. ఇలా ఒక కొత్త ఎరుపు రంగు మంచి వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక 5 పసుపు రంగు గవ్వలను వెయ్యండి. ఇవి లక్ష్మీప్రదమైనటువంటివి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి. లక్ష్మీదేవికి సోదరి సోదరులుగా చెప్పుకోబడతాయి. ఇక అందులో ఒక పసుపు కొమ్ముని కూడా వెయ్యండి. పసుపు కొమ్ము అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అలానే అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వెయ్యండి. పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి వారికి చాలా చాలా ఇష్టం. కాబట్టి పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే దేవతలు అక్కడ ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే, మీ ఇంట్లో దుష్టశక్తి ప్రభావం తగ్గాలి అంటే పచ్చ కర్పూరాన్ని వెయ్యండి. అలానే గుప్పెడు రాళ్ల ఉప్పుని కూడా అందులో పొయ్యండి. అలా రాళ్ల ఉప్పు చాలా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మనపై ఉన్నటువంటి దృష్టి దోషాన్ని, నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని తొలగిస్తుంది. ఇంటిపై ఉన్న చెడు దుష్టశక్తి ప్రభావాన్ని కూడా లాగేసుకుంటుంది. కాబట్టి తప్పనిసరి రాళ్ల ఉప్పుని 100% పొయ్యాలి. అలా పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ మూటను మీ ఇంటి సింహద్వారం బయట వైపున కట్టి మూటకు ధూపాన్ని వెయ్యండి. అలా వేసి ఖచ్చితంగా చూడండి, మీకు ఏది అయితే పనులు అవ్వట్లేదు, ఏ దుష్టశక్తి అయితే మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ చూపించి మీ ఇంట్లో పదే పదే గొడవలకు కారణమవుతుందో ఆ దుష్టశక్తి ప్రభావం అనేది తక్షణం వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.